శివ బాలకృష్ణ కేసులో తవ్వే కొద్ది నిజాలు బయటకు వస్తూనే ఉన్నాయి, నిధులు కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. సో బ్రేకింగ్ న్యూస్ బయటపడుతున్న హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ నాటకాలు ఇవి. అక్రమ సంపాదన దాచిపెట్టి దొంగ వ్యాపారాలను సృష్టించినట్లుగా తెలుస్తోంది. లేనిది ఉన్నట్లు సృష్టించి ఫేక్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు శివ బాలకృష్ణ. కుటుంబ సభ్యులకు వ్యాపారాలు ఉన్నట్టుగా చూపిస్తూ బ్లాక్ మనీని వైట్ గా చేసే ప్రయత్నించారు. అలాగే సౌందర్య బొటిక్ శారీ వర్క్స్ పేరుతో భార్య ఆదాయం చూపించారు బాలకృష్ణ. చివరికి కూతురు హోమ్ ట్యూషన్స్ లో కూడా ఇబ్బడి ముబ్బడిగా ఇన్కమ్ సంపాదించినట్లుగా తెలుస్తోంది. ఇద్దరి పేర్లతో నకిలీ రికార్డ్స్ ని క్రియేట్ చేశారు, ఫేక్ ఐటీ రిటర్న్స్ ని క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది.